తెడుకోయిల్ను మేమే స్టార్ట్ చేశాము కదా అని ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తాయి. అయ్యా, మీరు తెడుకోయిల్ను పూర్తవుతే నాలుగేళ్ళు మీ బిడ్డకి, నాలుగేళ్ళు జగన్కి ఎందుకు పడుతుందయ్యా మీకు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి అని ఒక ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఇంకొక మాట కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. ఈ 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ అడుక్కు దాదాపుగా 2000 రూపాయలు వేసుకుంటే దాదాపుగా 575,000 రూపాయలు అవుతా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిడ్కో ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజ్లు, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ రోడ్లు, ఇటువంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దాదాపుగా 1,00,000 రూపాయలు దాకా దగ్గర అవుతా ఉంది. అంటే దాదాపుగా ఈ 665,000 రూపాయలు అయ్యే టిడ్కో ఫ్లాట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే సబ్సిడీ రూపేణా, 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపేణా ఇస్తే మిగిలిన దాదాపుగా 300,000 రూపాయలకు సంబంధించిన సొమ్ము ప్రతి పేదవాడి పేరు మీద అప్పు కింద రాసుకొని 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు ప్రతి నెల 3,000 రూపాయలు కట్టుకుంటూ పోతూ ఉంటాడు. అంటే ఆ 20 ఏళ్లలో ఆ పేదవాడి మీద పడే ఆ 300,000 రూపాయల అప్పు తడిసి వడ్డీతో సహా మోపుడై ఆ 20 సంవత్సరాలలో 720,000 రూపాయలు ఆ పేదవాడు ఆ టిట్కో ఫ్లాట్ కోసం, ఆ 300 అడుగుల ఫ్లాట్ కోసం ఆ పేదవాడు కడుతూ పోతా ఉంటాడు. మరి ఆలోచన చేయండి, ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నట్టు ఇది పేదవాడికి నిజంగా ఇచ్చినట్టేనా?